వేటిక అప్డేట్ చూద్దాం. ఏపీలో పిఆర్సీ వారు ముదిరుతోంది. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు హైకోర్టు ఉద్యోగులు సిద్ధమయ్యారు. పిఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించిన ఉద్యోగులు హైకోర్టు సమీపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.2014 జూలై మన ఐఆర్ ఇవ్వడం జరిగింది. ఈ ఐఆర్ ని నోననో పొరపాటు తప్పుగా ఇచ్చాము కాబట్టి ఇది మేము విత్డ్రా చేసుకుంటాం. ఆ మీకు చెల్లించిన డబ్బులు తిరిగి రాబెట్టుకోవాలి అని అనుకోవడం ప్రభుత్వం అవివేకం, దురదృష్టకరమైన చర్య, అవగాహన లేనటువంటి చర్య. 2018లో కందిపప్పు మనకి 40 రూపాయలు ఉంది, ఈరోజు 140 రూపాయలు ఉంది. ఆ రోజు పెసరపప్పు 50 రూపాయలు ఉంది, ఈరోజు 150 రూపాయలు ఉంది. ఎన్ని రేట్లు పెరిగిందండి? దాని జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉంది కదా. ఆ రోజు 5000 రూపాయలు ఉందంటే ఇద్దంటే ఈరోజు 15000 రూపాయలు అయింది. ఇంతంటే హౌస్ రెంట్, ఇంతంటే ఈ రకంగా. రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పిఆర్సీ వారు ముదురుతోంది. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు హైకోర్టు ఉద్యోగులు సిద్ధమయ్యారు. పిఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల దుస్తులు ధరించిన ఉద్యోగులు హైకోర్టు సమీపంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలి, పిఆర్సీ